ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఏడవ గురువారము మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు భాగ్యవంతులారా నా మాటను ఆలకింపుడు మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోధింపుడు మీ భాగ్యములు మురిగిపోయినవి బట్టలు చెదలు పట్టినవి మీ బంగారము వెండి పట్టినవి ఈ తృప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడా ఇదిగో మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది మీ పంట కూలీల ఏడ్పులు సైన్యములకధిపతి అయిన దేవుని చెవుల చొచ్చుచున్నవి మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది వధింపబడు దినమునకై మీరు బాగుగా బలసితిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వాణిని చంపుదురు అతడు మిమ్ము ఇది ప్రభువాకు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి వచనము వరకు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవ్వడు మీకు చెంబెడు నీళ్లు ఇచ్చును వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడు అగుటకంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములు పడద్రోయబడుట వానికి మేలు నీ చేయి నీకు పాపకారణమైనచు దానిని నరికి పారవేయుము రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవము పొందుట మేలు నీ కాలు నీకు పాపకారణమైనచు దానిని నరికి పారవేయుము రెండు కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగులు చావదు అగ్ని చల్లారుదు ప్రతి ఒక్కడు అగ్నిలో పారవేయబడును ఉప్పు మంచిదే కాని అది తన ఉప్పదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు కావున మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక